हेलो अंदर की वेलकम बैक टू माय चैनल। सो वीडियो एंटे नेनु सप्त शनिवार व्रतम चेसुकुन्नानन्नमाट। सो सेवंत वीक नेनु एला पूज चेसुकुन्नानो आ वीडियो मीतो शेर चेसुकुन्नामनेसि पेडुतुन्नानु। फस्ट इलागा चिम्मिली उंडलु स्वामी वारिकि एंतो इष्टमैन चिम्मिली उंडलु चिम्मिली दीपालैते रेडी चेसुकोवाली। फस्ट राइस वरी पिंडी तीसुकोंडि, దాంట్లోకి బెల్లం ఆవు నెయ్యి అరటిపండు వేసి మంచిగా ఇలాగా కలుపుకోండి ఆవు పాలు వేసుకుంటూ। నెక్స్ట్ తమిదల్ లాగా చేసుకొని పెట్టుకోవాలి, వాటికి తిరునామాలు పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకోవాలి। ఇలా పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడైతే పూజ చేసుకుందామని అనుకుంటున్నామో ఎక్కడైతే పీఠం పెట్టాలనుకుంటే అక్కడ మంచిగా క్లీన్ గా శుభ్రం చేసుకొని ఇలాగా పీఠ వేసుకొని పీఠం మీద ముగ్గు అయితే వేసుకున్నాను, తర్వాత దానిపైన క్లాత్ అయితే వేసుకున్నాను। సో మీరు మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిది ఇలాగా ఫోటో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। నేనైతే పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకున్నాను। ఇలా ముగ్గు వేసి క్లాత్ వేసి దానిపైన ఇలాగా గోవింద గోవింద అంటూ ఫోటో అయితే పెట్టుకోవాలి ఫస్ట్। సో ఇలాగా ఫోటో పెట్టుకున్న తర్వాత ఇంకా పూలదండ అయితే వేసుకున్నాను స్వామివారికి। స్వామివారికి అయితే తులసిమాల ఇష్టం అన్నమాట, సో తులసిమాల ఉంటే వేసుకోండి। నేను ఇక్కడ దళాలు పూలల్లో అల్లుకున్నాను అన్నమాట, సో ఆ దళాలు స్వామివారికి అయితే వేసాను। ఇంకా మాణిక్యాలు అయితే ఇలాగా దీపారాధన చేసుకోవాలి। తర్వాత ఫస్ట్ మనము ఏ దేవుడికైనా పూజ చేసినా గణపతి దేవుడికైతే ఫస్ట్ పూజ చేసుకోవాలి, కాబట్టి గణపతి దేవుడికైతే పూజ చేసుకున్నాను। ఇంకా స్వామివారికి ఇక్కడ పండు నివేదించాను అన్నమాట। నెక్స్ట్ పసుపు గౌరమ్మను అయితే చేసుకున్నాను, రాగి ప్లేట్లో బియ్యం వేసుకొని దానిపైన గౌరమ్మను పెట్టుకున్నాను। ఇంకా పుష్పం పెట్టుకొని కాయిన్ వేసుకోండి, ఇంకా ఆకు వక్క ఖర్జూరం అయితే వేసుకోవాలి। నెక్స్ట్ తమలపాకులు తీసుకోండి, నేను ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను అన్నమాట, రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు। సో నేను ఇక్కడ వెండి ప్లేట్లో ఒక్కొక్క దీపంలో రెండేసి వత్తులు వేసుకున్నాను, దీపాలు అయితే 7 వత్తులు కూడా వేసుకోవచ్చు। ఇలాగా 2 వత్తులు వేసుకున్నాను, 14 అవుతాయి కదా। సో ఇలాగా వేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి। ఇంకా దీపారాధన చేసిన తర్వాత కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి దీపాలకి। నెక్స్ట్ పువ్వులు కూడా పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి తాంబూలం అయితే పెట్టుకున్నానన్నమాట। సో నేనైతే సెవెంత్ వీక్ 7 రకాల పువ్వులు, 7 రకాల పండ్లు, 7 రకాల నైవేద్యాలు పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు, అది మన శక్తి కొలది అన్నమాట, ఎవరి శక్తి కోరిక మేరకు వాళ్ళు పెట్టుకోవచ్చు। సో నేనైతే ఇక్కడ నేను ఫ్రూట్స్ తీసుకొచ్చాను, ఇంకా మార్నింగ్ నైవేద్యం ఏం చేయలేదన్నమాట। సో ఇంకా మార్నింగ్ అయితే ఫ్రూట్స్ తోటి పెట్టేశాను స్వామివారికి। పువ్వులు కూడా 7 రకాల పువ్వులు అయితే తీసుకొచ్చాను, ఇంకా 7 అగరబత్తులు, అరటి పండ్లు, కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది స్వామివారికి, తులసిమాల కంపల్సరీ ఇలాగ పెట్టుకున్నాను। ఇంకా నెక్స్ట్ స్వామివారికి గోవిందనామాలు చదువుకోవాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుకోండి, లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకోవాలి కంపల్సరీ। ఇలా చదువుకున్న తర్వాత ఇంకా మీ శక్తి కొరకు ఇంకా ఏ అష్టోత్తర నామాలు చదువుకున్నా సరే ఏ నామాలైనా చదువుకోవచ్చు। సో ఇలా చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టాను స్వామివారికి, ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ గోవింద నామాలు కూడా చదువుకున్నాను అన్నమాట। సో మార్నింగ్ అయితే పూజ ఇలా చేసుకున్నాను, ఇంకా మార్నింగ్ టు నైట్ ఫాస్టింగ్ అయితే ఉన్నానన్నమాట, ఆఫ్టర్నూన్ టైంలో బనానా అయితే తీసుకున్నాను, సో బనానా తినేసాను, వడపప్పు పానకం కూడా కంపల్సరీ అన్నమాట స్వామివారికి। ఈ 7th వారాలు మాత్రం సప్త శనివారాలు కూడా చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది, తొందరగా అయిపోయి అనిపిస్తుంది। ఇంకొక వడ్డీ కింద స్వామివారికి 8th శనివారం కూడా చేసుకోవాలి, ఇంకా ఇలాగా అగరబత్తులు కూడా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి। నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేస్తున్నాను, సో హారతి కూడా అయిపోయింది, మార్నింగ్ పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను। అభిషేక
ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ స్నానం చేసుకొని దీపారాధన పూజ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ శనగలు పెట్టాను, ఇంకా నువ్వులు బిల్లం అయితే పెట్టానన్నమాట. శనిదేవునికి ప్రీతి కదా నువ్వులు, నువ్వుల ఉండలు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. సో నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను, గోవిందనామాలు చేసుకోవాలి, సాయంత్రం కూడా అష్టోత్తరనామాలు చదువుకోవాలి, ఇంకా వ్రత కథను కంపల్సరీగా చదువుకోండి, లేదంటే ఎవరైనా చదువుకోకుంటే కనీసం తను చదువుకుంటున్నాను. ఇంకా సో సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా అనిపించింది. ఈ 7 వారాలు కూడా చాలా తొందరగా అయిపోయాయి, చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ ఇక్కడ సాయంత్రం కూడా కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చానన్నమాట. ఇంకా ఇలాగా దేవుడికైతే ఉద్యాపన చేశాను, అంటే స్వామివారికి ఇలాగా భోజనాలు అయితే పెట్టానన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ వైట్ రైస్, ఆలు కర్రీ, శనగలు, పాలకూర పప్పు, మిర్చీలు, ఇంకా బిల్లం అన్నం, ఇంకా సిరా కూడా చేసుకున్నాను. సో మనం ఏ దేవుడికి పూజ చేసినా, ఏ దేవుడికి పెట్టాలనుకున్నా వాటిలో అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ మాత్రం వేయకూడదన్నమాట. సో నేను ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి కాళ్ళకు పసుపు పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి తాంబూలం అది ఇచ్చేసానమాట, పసుబొట్టు ఇచ్చేసి నేను ఇక్కడ తింటున్నానమాట. సో ఇదే అన్నమాట నేను ఇలాగా చేసుకున్నాను 7th డే పూజ. సో చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది. సో ఇదే అన్నమాట సప్త శనివార వ్రతం.